వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని అన్నారు. ఏపీలో ఉంది చెత్త ప్రభుత్వమని, రాష్ట్రంలో డ్రగ్స్ ల్యాండ్ మాఫియా పెరిగిపోయిందని ఆరోపణలు చేశారు. హిందూపురం జిల్లా గార్లదిన్నెలో బాలయ్య ఈ కామెంట్స్ చేశారు. నారా లోకేష్ యువగలం పాదయాత్ర కోసం బాలయ్య అక్కడికి వెళ్లారు. రాష్ట్రంలో ఎవరూ లేకుండా చేయాలన్నది వైసీపీ కుట్రని కూడా మండిపడ్డారు. జనమంటే వైసీపీకి లెక్కలేదని, జగన్కి పాలన చేత కాదన్నారు. తెలిసిపోతుంది జనంలోనే కాదు, అవతల వైకాపా పార్టీలో కూడా ఉన్న బబుల్ అంటారు. పరిస్థితి అవుతుంది, అయింది. మనం మూడు మనం గెలిచాం అంటే వాళ్ళ ఎమ్మెల్యేలే నలుగురు క్రాస్ ఓటింగ్ చేయడం జరిగింది. వాళ్ళలో అసంతృప్తి ఉంది. ఏదో గాలి లెక్కలు చెప్తున్నారు. మొన్న ఏదో బడ్జెట్ అన్నారు. మొన్న చెప్పారు బడ్జెట్ లో 15 లక్షల కోట్ల రూపాయలని. విద్యుత్ కన్నారు బాగుంది, గిగాబైట్లు అన్నారు. గిగాబైట్లు కంటే అసలు ముఖ్యమంత్రికి తెలుసా మెగాబైట్లకి గిగాబైట్లకి తేడా? ఒక మెగాబైట్ తో మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని మనం విద్యుత్ సరఫరా చేయొచ్చు. గిగాబైట్లు అంటే ఆలోచించండి, మొత్తం దేశానికి, ఇంకా ప్రపంచంలో కొన్ని దేశాలు కూడా మనం విద్యుత్ సరఫరా చేయొచ్చు. ఈ కొత్త ప్రభుత్వం మరి ఓట్లేసి కొత్త ప్రభుత్వాన్ని గెలిపించారు కదా, మరి బాధుడే బాధుడు, దెబ్బ తిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు కొత్త ప్రభుత్వంలో వినాశం కాని వ్యవస్థలు ఏమైనా ఉన్నాయా? అన్ని వినాశనమే. అంటే వినాశనం కష్టం, నష్టం తప్ప ఈ ముఖ్యమంత్రి వచ్చి చేసిందేమీ లేదు, పరిపాలించేది లేదు ఈ రాష్ట్రాన్ని. మనం కాదు, లాభపడేది ఎవరు కాదు, చివరికి నష్టపోయేది రాష్ట్రమే, వినాశనమే. ఎందుకంటే రేపు అప్పు తీర్చాల్సింది ఎవరు? మనం. మీరంతా కూడా అప్పు తీర్చాలి. అంటే రేపు రేట్లు పెంచుతాడు, ధరలు పెంచుతాడు, పన్ను వేస్తాడు, మళ్ళీ మనం నడ్డి పెరగొడతాడు. ఇంతే జరిగేది. అలాగే మరి వాళ్ళ ఈ యొక్క మాఫియా, ఏదో డ్రగ్స్ మాఫియా, గంజాయిలో మన రాష్ట్రం మాత్రం నంబర్ వన్ స్థానంలో ఉన్నాం. ఇప్పుడు ఏమి లేదు, వీళ్ళ లక్ష్యం రెండే రెండు, మద్యం ఒకటి, ఈ యొక్క నేను చెప్పింది డ్రగ్స్ ఒకటి, ఈ రెండు. ఇది బాగా యువకుల్లోకి పంపి వాళ్ళని నిర్వీణ వాళ్ళని వేలెత్తకుండా చేయాలి, ఒక బానిసలాగా చూడాలి. తుదికం మళ్ళీ ఎలక్షన్ లో మనం గెలిస్తే అసలు ఎవ్వరు లేకుండా చేయాలి. నెల్లూరులో టీడీపీ